జానకి జానకి ఏంటి గొడవంతా నిన్న మీరు చెప్పిన పాఠం చదువుకుంటుంటే అత్త కాంతాలు తిట్టనుకుంటుంది అంతేనా పోని ఎడకు ఎడకు ఇదంతా నా తప్పమ్మా నేను చెప్పిన ఇంగ్లీష్ మాటలు వల్లేస్తుంది కానీ తిట్టడం లేదు పిల్లకి జ్వరం వచ్చిందంటే నమ్మమంట ఇంగ్లీషులో గాడిదలు కుక్కలు ఉంటాయని ఆయన నీ బతుక్కి నా బతుక్కి నీ పెళ్ళారికి ఇంగ్లీష్ రాకపోవడం ఒక్కటే తక్కువైంది వేలకు వేలు తగలేసి వెగవముండకు వెళ్ళే ఇంట్లో కూర్చుని చాలక ఆమె కూడా నేర్పుతున్నావు సిగ్గు లేకపోతే సరి పాడు బతుక్కి చదువుకోకే ఇంగ్లీష్ రాదు కానీ భారతం భాగవతం రామాయణం కంఠోపాఠం వాడు చూడని నాటకం గాని సినిమా గాని లేనే లేదు సంగీత విద్యలో చాలా గట్టివాడు విన్నారా పిల్లవాడు మా ఇంట్లోనే ఉండాలి తర్వాత తద్దిలు చేస్తే లాభం లేదు దానికి ఏం తేడా రాదు కుర్రవాడికి తల్లి తండ్రులు లేరు మీ ఇంట్లోనే ఉంటాడు కానీ పిల్లెక్కడా కాంతం కాసిన తావులు బాగులు పట్టుకురా పిల్ల పిల్లడు ఈడు తోడుగానే ఉంటారు నీకు నచ్చితే తొందరలోనే ముహూర్తం ఏర్పాటు చేసుకుందాం మీ కుమారుడేడీ ఆయనతో ఏమో ఆలోచించాలనా అక్కర్లేదు మీరు సరే అంటే ఖరారే మారీ రాధా
వాక్యకరణంబు ప్రియధర్మమంద్రుసుతునకు అటుసేయసుతుడు విశ్రుతుడు ఇరవంద తండ్రి పల్కిటుసేయకున్న అరయ తండ్రుల మాటలు అవి ఎట్లు సాగు. ఆహా, ప్రపంచంలో కొడుకంటే ఎక్కడికి లేదు, కుంపగోడు లేదు కదా. పిల్ల సంబంధానికని పెద్ద మనుషులు వస్తే ఎక్కడికో వెళ్ళావు. బాగుంది లక్షణం. ఈ వెధవముండ సలహాతో మీకేం పని? నేను చదువుకున్న వాడికి ఇమ్మంటే చదువు రాని రాకపోని డబ్బు ఉండాలంటారు మీరు. చాలే, నువ్వు చెప్పవద్దు, నేను వినవద్దు. పైసా కూడా సంపాదించడానికి ఏ విధవకు ఇవ్వమంటావు? పిల్లలు నీకే. ఏమైనా ఉద్యోగం ఉందా? లేదు. మరి కొంతకాలం పోవాలి. కొంతకాలం కాదు, నీవు బతికినంత కాలం పోవాలి. నీ చదువుతో నా ఇల్లు గుళ్ళ చేసావు. ఈ గుడ్ల కోపం ఇంట్లో ఉండేంత వరకు నీ గతి ఇంతే. ఆకలి కాలేదు. ఆకలి కాలేదంటే ఎట్లా? కొంచెం తినండి. వెధవముండల్లే ఇంట్లో కూర్చున్నా. మా నాన్న సరిగ్గా చెప్పాడు, నా పాడు బ్రతుక్కి సిగ్గులేదు. కోపంతో అన్న మాటలకి ఇంత తీవ్రంగా నొప్పుకోకండి. ఇదంతా నా దురదృష్టం. క్షమిస్తావా జానకి? బుద్ధిహీను, పొట్టకూటికి సంపాదించుకోలేని అసమర్థుడు. ఈ జన్మకి ఒక భార్య, ఒక కొడుకు. నిజంగా నిన్ను పెళ్ళాడి నీకు చాలా ద్రోహం చేశాను జానకి. వద్దు, అలా అనకండి, నా గుండె తగిలిపోతుంది. ఏడవకు జానకి, ఏడవకు. నీ ఏడుపుకు నా ఏడుపుకు కారణం అదిగో ఆ గోడ మీద ప్రాణం లేని రవివర్మాదేవుడల్లే నన్ను విక్రిస్తుంది, నా జీవితాన్ని పరిహాస పాత్రం చేస్తుంది.
పదిహేను సంవత్సరాల పాటు కష్టపడ్డ ఫలితం మీ విజ్ఞానం మీ సంస్కారం ఉద్రేకంతో మర్చిపోతున్నారు. విజ్ఞానం సంస్కారం ఇవి ఐశ్వర్య సుఖాలు అవమానాలు అర్థం చేసుకోవటం నేర్పినాయి, కానీ ఆకలి చల్లార్చుకోవటం అభిమానం నిలబెట్టుకోవడం నేర్పలేకపోతుంది. పదిహేను సంవత్సరాల ప్రాయం బలి తీసుకున్న ఈ వల్లకాటి సంస్కారం ఏ కమ్మరికో కుమ్మరికో పది నెలలు చాకరి చేసి ఉంటే విజ్ఞానం లేకపోయినా మన గంజి మనం తాగేవాడు. నా వెర్రి తండ్రి, ఈరోజు మీ నాన్న పట్టభద్రుడైన భిక్షాధికారి. అమ్మా నాన్న ఏడుస్తున్నాడే. జానకి చేతకాని కోపం కన్నీళ్ల చేతను చెప్పు జానకి. Ah.